వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతండి. మీరు ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు వీడియోలో మిగిలిపోయిన అన్నంతో వెల్లుల్లి కారం రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనిని తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ మిగిలిపోయిన అన్నం తీసుకున్నానండి. దీనిలో కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. తరువాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్, తరువాత 4-5 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని ఇలా రోట్లో దంచి పెట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. నేను ఇక్కడ చేతిలోనే కారం వేసి కలుపుతున్నాను. మీకు కావాలంటే రోట్లో వేసుకొని కూడా దంచుకోవచ్చు కారం మరియు వెల్లుల్లి. ఇప్పుడు ఈ కారాన్ని రైస్ మొత్తానికి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి బాగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా 2-3 ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 4-5 వెల్లుల్లి రెమ్మలు ఇలా నలగొట్టి వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. మీకు కావాలంటే పల్లీలు కూడా కొంచెం వేసుకోవచ్చు, నేను ఇక్కడ వేయలేదు. పోపు దినుసులు మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2-3 గ్రీన్ చిల్లీ కట్ చేసి వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి, కొంచెం కరివేపాకు 1/4 టేబుల్ స్పూన్, పసుపు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో ముందుగా కలిపెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కారం రైస్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ రైస్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.